మరిన్ని అధికారాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు కొంత చర్చనీయాంశమైంది సార్. దీనికి సంబంధించి ఇప్పటికే మమతా బెనర్జీ కూడా సీఎం కేజ్రీవాల్ ఒక లెటర్ కూడా రాశారు. ఏంటి సార్ అసలు ఈ బిల్లు ఏంటి? కొన్ని అధికారాలు కాదు, అసలు లెఫ్టినెంట్ గవర్నర్కే పూర్తి అధికారాలు ఇచ్చే బిల్లు. సో ఇందులో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఢిల్లీ ఒక హైబ్రిడ్ మోడల్, అది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం కాదు, పూర్తిగా రాష్ట్రం కాదు. దీనికి కారణం ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239A ఢిల్లీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్టేటస్ను నిర్ణయిస్తుంది. అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991లో చట్టం వచ్చింది. దానికి ఇప్పుడు అమెండ్మెంట్ సవరణ తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలని కట్టబెడుతున్నారు. ఇది దేశ రాజధాని గనక దీనికి ఉన్న ప్రత్యేకమైన ఒక వ్యవస్థ ఢిల్లీకి ఉంది. సో ఈ వ్యవస్థ ఉండకూడదు, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలి అని భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్ర హోదా అని డిమాండ్ చేసిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి పూర్తిగా దీనికి ఢిల్లీకి ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని కత్తిరి చేస్తుంది. ఏమిటి విషయం అంటే, ఈ ఆర్టికల్ 239A ప్రకారము రాజ్యాంగంలో ఢిల్లీకి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ప్రకారము ఈ పోలీస్, ల్యాండ్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఈ మూడు అంశాలు మాత్రం కేంద్రానికి ఉంటాయి, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం చేతిలో ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్లో ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. మిగతా అంశాల్లో ఇతర రాష్ట్రాలలో లాగా రాష్ట్ర మంత్రిమండలి సలహాపైనే ఆయన నిర్ణయాలు ఉండాలి. అంటే ఆన్ ది ఈషర్ ఫంక్షన్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాస్ ఏంటంటే, ఏదైనా ఒక అంశం పైన రాష్ట్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని రాష్ట్రపతికి రెఫర్ చేసి రాష్ట్రపతి నిర్ణయాన్ని పాటించాలి అని ఉంది. సో ఆన్ ఎనీ మ్యాటర్, ఇఫ్ దర్ ఇస్ అ డిఫరెంట్ బిట్వీన్ ఎల్జీ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దెన్ ఇట్ కెన్ బి రెఫర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి దాన్ని అడ్డుకోవడం మొదలుపెట్టారు. రాజ్యాంగం ప్రకారం ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రభుత్వ చేతిలో ఉండదు, అవి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. కానీ మరి మిగతా అన్ని విషయాల్లో న్యాయంగా అయితే ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయి. కానీ ఈ తిరకాసు ఉంది కదా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్ ఉంటే దాన్ని ప్రెసిడెంట్కి రెఫర్ చేసి ప్రెసిడెంట్ రెఫరెన్స్ను పాటించాలి. ప్రెసిడెంట్ రెఫరెన్స్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం. ఎల్జీ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. అంటే ఏ అంశం పైనైనా ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యవస్థను, రాజ్యాంగంలో ఉన్న ఈ హైబ్రిడ్ మోడల్ను దుర్వినియోగం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది, దాంతో ఆ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలి అనేది కేంద్రం ఆడుతున్నటువంటి నాటకం. దీనిపైన 2018లో సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 జులైలో ఓ చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఆన్ ఎనీ మ్యాటర్, అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య ఒక భిన్నాభిప్రాయం ఉంటే ఏదైనా అంశం పైన దాన్ని రాష్ట్రపతికి రెఫర్ చేసి రాష్ట్రపతి నిర్ణయాన్ని అమలు చేయాలని ఉంది కదా, అంటే ఎనీ మ్యాటర్ డజంట్ మీన్ ఎవ్రీ మ్యాటర్ అన్న సుప్రీంకోర్టు. ఏదైనా అంశం పైన అంటే అర్థం అన్ని అంశాల పైన నాకు భిన్నాభిప్రాయం ఉంది, నేను రాష్ట్రపతికి రాస్తా, రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వం, ఇంత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే ఢిల్లీలో పాలన జరగాలంటే మరి ఢిల్లీలో ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు లేకపోతే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు మరిగా? అందుకే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, రాజ్యాంగంలో ఆన్ ఎనీ మ్యాటర్ అని ఉంటే దట్ డజంట్ మీన్ ఆన్ ఎవ్రీ మ్యాటర్. రాజ్యాంగం ఆశించింది ఏంటంటే ఒక కొలాబరేటివ్ స్ట్రక్చర్, అదొక దేశ రాజధాని గనక ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థ ద్వారా ఒక సహకార ధోరణిలో పాలన జరుగుతుంది, ఇది రాజ్యాంగం ఆశించింది కొలాబరేటివ్ స్ట్రక్చర్.
దీనికి భిన్నంగా ప్రజలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేసే విధంగా ఈ వ్యవస్థను వాడుతున్నారు అనేది అర్థమైంది కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి, ద కోర్ ఇష్యూ ఏంటి ఇక్కడ, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి అధికారం ఉంటుందా, అన్ఎలక్టెడ్ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఉంటుందా అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు వేసింది. ఎన్నికైన ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందా, కేంద్రం చేత నామినేట్ చేయబడిన లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఉంటుందా. ఆన్ ఎనీ మ్యాటర్ డజంట్ మీన్ ఎవ్రీ మ్యాటర్, ఏదైనా ఒక అంశం పైన భిన్నాభిప్రాయం అంటే ప్రతి అంశం పైన భిన్నాభిప్రాయం కాదు. ఎలక్టెడ్ ప్రభుత్వానికే అధికారాలుంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఈ మూడు అంశాలు మినహా మిగతా అంశాల పైన రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకే నడుచుకోవాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా 2018 జూలైలో తీర్పు చెప్పింది. ఇప్పుడు చట్టం ఏం చేస్తున్నారంటే సరిగ్గా ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బుట్ట దాఖలు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్కు ఏ అంశం పైనైనా భిన్నాభిప్రాయంతో రాష్ట్రపతికి రెఫర్ చేస్తూ రాష్ట్ర ఢిల్లీ ప్రభుత్వం పనిచేయకుండా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు కట్టబెట్టే ఒక దుర్మార్గమైన చట్టాన్ని కేంద్రం ముందు పార్లమెంట్ ముందు పెట్టింది. దాన్నే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు. దీని ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల్ని, సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 తీర్పులో చెప్పిన అధికారాల్ని లేకుండా చేసేందుకు ఈ చట్టం తెస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా కరెక్ట్ అది మమతా బెనర్జీ అన్నట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి రియాక్ట్ కావాలి. రేపు ఇలాగే అనుమతిస్తే తెలంగాణలో కూడా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా 2024 వరకు విభజన చట్టం ఉంది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ఏం చెప్తోంది, ప్రభుత్వ భవనాలు, లా అండ్ ఆర్డర్ ఇలాంటి విషయంలో గవర్నర్కు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చింది. మరి రేపు ఆ అధికారాలు గవర్నర్ ఉపయోగించుకుంటాను అంటే మనం అంగీకరిద్దామా? అది ఏమని, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ ప్రత్యేకమైన విచక్షణ అధికారాలు ఇచ్చింది. దట్ డజన్ మీన్ ప్రతి అంశంలో కూడా హైదరాబాద్ లో డీసీపీని ఎవరిని అపాయింట్ చేయాలి, ఆడ ఏసీపీని ఎవరిని అపాయింట్ చేయాలి, ఇక్కడ బీజేపీ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా, లేదు కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా, ఇవన్నీ విషయంలో నేను జోక్యం చేసుకుంటాను గవర్నర్ అంటే అంగీకరిద్దామా, దాన్ని ఒప్పుకుంటామా? అందువల్ల రేపు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల్ని పెంచి ఎన్నికైన ప్రజాప్రభుత్వ అధికారాలను తగ్గిస్తే ప్రమాదకరమైన బిల్లుకు ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రియాక్ట్ కాకపోతే రేపు మీ అధికారాలకు కూడా ప్రమాదం వస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ జగన్ రియాక్ట్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం రోజు ఎన్నికలప్పుడు విమర్శిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు విమర్శించారు, 14 తారీఖు తర్వాత ఒక్కరైనా కేంద్రం పైన స్టేట్మెంట్ ఇస్తారు నాకు కేటీఆర్ది, ఎవరు రావడం ఒక్క స్టేట్మెంట్ రాదు చూడండి, అప్పుడు దాకా వ్యతిరేకించారు. నిన్న మళ్ళా ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ రంగంలో 74% విదేశీ పెట్టుబడిలో చేయడానికి వ్యతిరేకంగా బీమా రంగ ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చారు. కేటీఆర్ రియాక్ట్ ఏం కాలేదు చూడండి, మీరు గమనిస్తే. అదే 12th వరకు అంటే ఫోర్టీన్త్ మార్చిన ఎలక్షన్ జరిగినాయి కనుక 12 వరకు ప్రచారం ఉంది కనుక 12 దాకా రోజు ప్రభుత్వ రంగాన్ని కాపాడేది కేటీఆర్ అన్నట్లు మాట్లాడాడు, మీరు మాట్లాడతలేరు. అందువల్ల ఇప్పటికైనా కేసీఆర్, జగన్, చంద్రబాబు ఎవరైనా కానీ అయ్యా రియాక్కండి, మీ దాకా రేపు వస్తుంది. ఇప్పుడు అది ఢిల్లీది కదా, మాకు సంబంధం లేదు కదా, మాకు మోడీ అమిత్ షాతో మంచుకుండాలి కదా, లేకపోతే ఈడీ వస్తుంది కదా, లేకపోతే సిబిఐ వస్తుంది కదా, లేకపోతే ఐటీ వస్తుంది కదా అని మీరు భయపడుతూ ఉంటే రేపు వచ్చేది రాకుండా పోవు. రేపు మీ అధికారాలకు కూడా కళ్ళం వేస్తూ గవర్నర్ల జోక్యాన్ని పెంచితే దానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతాడు? అందువల్ల రాజ్యాంగ రీత్యా ఒక ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ఆడ కేజ్రీవాల్ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, రేపు బీజేపీ కూడా ఉండొచ్చు, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలుండవు, నామినేటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు కట్టబెడతాం అనే బిల్లును నిర్ద్వందంగా అందరము వ్యతిరేకించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు 2018 అన్నది, ద ప్రైమ్ క్వశ్చన్ హియర్ ఈజ్ హూ హ్యాస్ పవర్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆర్ అన్ఎలక్టెడ్ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి కదా. ఇలా పార్లమెంట్ లో తేబోతున్న చట్టం
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎలక్టర్ గవర్నమెంట్ కాదు అన్ఎలక్టర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు ఇస్తామంటున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, రాష్ట్రాల అధికారాలపై దాడి. ఇప్పటికైనా కనీసం ప్రాంతీయ పార్టీల నాయకులైనా మేల్కొనాలి, ప్రతిపక్షాల గవర్నర్లైనా ముఖ్యమంత్రులైనా మేల్కొనాలి కదా. రైట్ రైట్ సార్. మహా ఎనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్.